नमस्ते वेलकम टू स्टडी गाइड टेंथ तरह ये कोर्स एंचुकुंटे मंचिदी कॉमर्स कोर्स डिमांड सीए प्लस बियॉन्ड सीए प्रोग्राम अंटे एंटी इलांटी एन्नो संदेहालकु कॉमर्स गुरु इंडियास यंगेस्ट ट्रिपल क्वालिफाइड पोस्ट ग्रेजुएट प्रोफेशनल एडु ऑल इंडिया रैंक्स होल्डर अविनाश कॉलेज आफ् कॉमर्स चेयरमैन अविनाश ब्रह्मदेवरा मरियु प्रिंसिपल प्रवीण कुमार मरियु हर्षिता ख्याति इद्दरु स्टूडेंट्स प्रस्तुतं मनतो पाटु मन स्टूडियोलो उन्नारु मरि वीरिनि अडिगि ఈ సిఏ కామర్స్ సంబంధించి అనేక విషయాలు కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ఆల్ అండి మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అవినాష్ గారు, ముందుగా మీరు చెప్పండి, కామర్స్ గురించి మీరు అనేక సెమినార్స్ నిర్వహించారు, అనేక మంది స్టూడెంట్స్ని ఒక మంచి ప్రొఫెషనల్స్గా తయారు చేశారు, సో దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటండి ఒకసారి? అంటే మనకేం చూసుకుంటే ప్రిడామినెంట్గా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చాయిస్ ఏం చేస్తుంటే జనరల్గా ఆఫ్టర్ టెన్త్ క్లాస్ దే వుడ్ లైక్ టు చూస్ వాట్ కోర్స్ దే హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు. సో ప్రిడామినెంట్గా చూసుకుంటే మనకి ఎక్కువగా పిల్లలు ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ చూస్తుంటారు. అండ్ హౌఎవర్ సిన్స్ ద లాస్ట్ డికేడ్ నుంచి మాత్రం దెర్ ఈస్ మచ్ మోర్ టెండెన్సీ ఆర్ ఇంక్లినేషన్ టువర్డ్స్ కామర్స్ కెరియర్స్ ఆల్సో. అంటే ద పాయింట్ ఈజ్ హియర్ ఏంటంటే మనకి అవగాహన అనేది బాగా పెరిగిందండి యాక్చువల్లీ. సో ఈవెన్ ఇన్ కామర్స్ ఆల్సో దెర్ ఆర్ హ్యూమంగస్ కెరియర్ ఆపర్చునిటీస్ అండ్ విత్ ద జిఎస్టీ అండ్ డిమానిటైజేషన్ ఇవన్నీ అవ్వడం వల్ల కూడా ఏంటంటే దెర్ ఇస్ మచ్ మోర్ అవేర్నెస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ ఆల్సో. అండ్ ఇన్ ఇండియాలో మనం ప్రీవియస్గా చూసుకుంటే ఎక్కువ నార్త్లో పీపుల్ యూస్ టు ప్రిఫర్ కామర్స్ ఎడ్యుకేషన్, వేరే టిపికల్గా సౌత్ ఇండియాలో మనకి ఎక్కువ ఇంజనీరింగ్ మెడిసిన్ సైడ్ ఉండేది. బట్ సిన్స్ ద లాస్ట్ డికేడ్ దెర్ ఇస్ మచ్ మోర్ ప్రోగ్రెస్, మచ్ మోర్ టెండెన్సీ, మచ్ మోర్ ఇంక్లేషన్ టువర్డ్స్ కామర్స్ ఎడ్యుకేషన్. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ వీ హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ రెవల్యూషన్ ఇన్ కామర్స్ ఎడ్యుకేషన్ అండ్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ క్రియేట్ మోర్ అండ్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ జనరేట్ మోర్ అండ్ మోర్ ఆపర్చునిటీస్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ ద నేషన్ అండ్ యాక్చువల్లీ. రైట్, వెరీ గుడ్ అండి. బట్ మీకంటూ ఒక మంచి లాంగ్ విజన్ ఉంటుంది, మరి ఈసారి మీ కాలేజ్ ఫ్యూచర్ కావచ్చు, మీ విజన్ కావచ్చు, ప్రాస్పెక్టివ్స్ ఏ విధంగా ఉండే అవకాశం? అంటే బేసిక్ విజన్ ఐ విల్ నాట్ మేక్ బిగ్ స్టేట్మెంట్ చెప్పనండి, కాకపోతే ప్రతి స్టూడెంట్ హూ వాక్స్ ఇన్ టు ద క్యాంపస్ షుడ్ హ్యావ్ అ డెఫినెట్ కెరీర్ అనేది మా బేసిక్ విజన్ అండి యాక్చువల్. అంటే వచ్చిన ప్రతి విద్యార్థి కూడా డెఫినెట్ అవుట్కమ్ అంటూ ఉండాలి. అంటే కొంతమంది స్టూడెంట్స్ దే వుడ్ కమ్ టు అస్ ఎయిదర్ ఫర్ ఎడ్యుకేషన్ అంటే ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ తీసుకోవడానికి వస్తుంటారు, కొంతమంది దే వుడ్ కమ్ టు అస్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ చాలా మంది స్టూడెంట్స్ దే వాంట్ బికమ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఫర్ యువర్సెల్ఫ్. సో అంటే వీ ఆల్వేస్ అడాప్ట్ 3E అప్రోచ్ అండి. అంటే మన దగ్గర ఉండేది ఏంటంటే 3E. అంటే ఒకటి ఏంటంటే ఫస్ట్ E ఈజ్ ఫర్ ఎడ్యుకేషన్, అంటే స్టూడెంట్స్ వుడ్ వాంట్ టు స్టడీ దేర్ ఎంఈసీ కానీ సిఈసీ కానీ స్టడీ చేసి దాని తర్వాత బీకామ్ అండ్ బీబీఏ అండ్ దెన్ ప్రాబ్లీ పర్ష్యూ అలాంగ్ విత్ దెమ్ ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా పర్ష్యూ చేయాలని చూస్తుంటారు, సిఏ కానీ సిఎస్ కానీ ఏసీసీఏ ఇలాంటి కోర్సెస్ కూడా చేస్తుంటారు. దట్ ఈస్ వన్ విజన్ విచ్ వీ వుడ్ లైక్ టు ఫుల్ఫిల్. అంటే కమ్ విత్ ఎనీ థాట్ ప్రాసెస్ ఇన్ యువర్ మైండ్, వెదర్ ఇట్ ఈస్ ఎన్ ఎడ్యుకేషన్, వెదర్ ఇట్ ఈస్ ఎంప్లాయ్మెంట్, వెదర్ ఇట్ ఈస్ ఆంటర్ప్రెన్యూర్షిప్, వీఆర్ దేర్ ఫర్ యూ అనే భరోసా ఇవ్వడమే మా విజన్ అండ్ యాక్చువల్లీ. సో ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో వీ హ్యావ్ బీన్ ఇన్ ఇండస్ట్రీ ఫర్ ద లాస్ట్ 7 years అండ్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ రీసెంట్లీ వెల్ ఇస్ వాట్ ఐ కెన్ సే. అండ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో విల్ అట్లీస్ట్ బి వాంటింగ్ టు టచ్ బేస్ అట్లీస్ట్ ఒక 1 million స్టూడెంట్స్ అన్న కామర్స్ సెక్టార్లో వీ వుడ్ లైక్ టు ప్రొడ్యూస్ టు ద కంట్రీ అండ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్ అండ్ యాక్చువల్లీ. వెల్ ఇట్ సౌండ్స్ రియల్లీ గుడ్ అండి. థ్యాంక్ యూ. ప్రవీణ్ గారు, మీరు చెప్పండి, అవినాష్లో అకాడమిక్ ప్రొసీజర్ కావచ్చు, అడ్మిషన్స్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్టూడెంట్స్ అందరికి కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ సిన్సియర్ థ్యాంక్స్ టు ఆల్ ద పేరెంట్స్, మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉన్నారు. అండ్ అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ లేదంటే అడ్మిషన్స్ ప్రొసీజర్స్ కానీ మేము 3 way ప్రొసీజర్స్ అడాప్ట్ చేస్తామండి. దీంట్లో ఫస్ట్ ప్రొసీజర్ వచ్చేసి అకాడమిక్స్ డైరెక్ట్గా, సెకండ్ వన్ వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి మన వీ హ్యావ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ అండి. సో ఫస్ట్ అకాడమిక్ స్ట్రక్చర్లో ఎవరైనా 10th class స్టూడెంట్ పాస్ అయిన వారు వాళ్ళు ఒకవేళ కామర్స్ స్ట్రక్చర్లో వాళ్ళ కెరీర్ ఎంచుకుందాం అనుకుంటే కనుక వీ వుడ్ సజెస్ట్ దెమ్ టు జాయిన్ విత్ ఎంఈసీ ఆర్ సిఈసీ కరికులం అండి. అట్ ద సేమ్ టైం మా దగ్గర ఉన్న డెడికేటెడ్ టీచర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, వాళ్ళ క్వాలిఫికేషన్స్ కానివ్వండి, దే గివ్ ఎ వైడ్ స్ప్రెడ్ ఓపెన్ ఆప్షన్స్ టు ద చిల్డ్రన్ టు హ్యావ్ మచ్ మోర్ క్లియర్ విజన్ వాళ్ళ ఫ్యూచర్లో ఏం కావాలి, ఏం చేయాలి అనేది చాలా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ బ్యాలెన్స్ చేసుకుంటూ చెప్తారండి. At the same time, we have the second curriculum, as I said, we have Commerce Foundation wing and deentlo entante skill development program. Ee Commerce Foundation program lo maaku we have CA, CMA, CS professional courses, alage all international level lo ACCA kani and CM CMA kani ani untundandi. సో దీనికి సపరేట్ ఐఎస్ఎఫ్ఎస్ వింగ్ అనేది మా అవినాష్ గ్రూప్లో స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్ ఉంటారు. దీంట్లో అంతా కూడా వీ హ్యావ్ చార్టర్డ్ అకౌంటెంట్స్, వీ హ్యావ్ కంపెనీ సెక్రటరీస్, వీ హ్యావ్ సిఎంఎస్ ఎక్సెట్రా. సో అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ అదర్ వింగ్ కాల్డ్ యాజ్ కాంపెక్స్ కాంపెక్స్ అంటే కాంపిటీషన్ ఫేస్ చేయడానికి ఐమ్యాట్ కానీ లేకపోతే జీమ్యాట్ కానివ్వండి లేదంటే క్లాట్ కోచింగ్ కానివ్వండి, వీటన్నిటి కూడా సపరేట్ వింగ్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ఉన్నారండి.
సో ఆల్ పుట్ టుగెదర్ ఇవన్నీ కాకుండా ఒక స్టూడెంట్ మన దగ్గర ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా డిగ్రీ పాస్ అయ్యారా ఈ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకున్నారా సరిపోదు ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్ లో దే హావ్ టు ప్రూవ్ దెమ్ సెల్స్ బెస్ట్ సో దీనికోసం అని చెప్పి వాట్ వీ డూ వీ బేసికలీ ట్రైన్ దెమ్ విత్ పర్సనల్ ట్రైట్స్ అండి లైక్ వీ హావ్ యాక్టివిటీ బేస్డ్ ట్రైనింగ్ అండి వీ హావ్ యాక్టివిటీ బేస్డ్ ట్రైనింగ్ అంటే ఎవ్రీ 15 డేస్ కానీ అండ్ వీ హావ్ యాక్టివిటీస్ లైక్ పీపుల్ విల్ బి ఏబుల్ టు ఆర్ స్టూడెంట్ విల్ బి ఏబుల్ టు మానిటర్ దెమ్ సెల్స్ బై స్పీకింగ్ మేబీ లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అండి ప్రెజెంటేషన్ స్కిల్స్ కానీ వాటిని ఎన్కరేజ్ చేస్తూ ఉంటాం ఈ ఆల్ పుట్ టుగెదర్ దిస్ ఇస్ అవర్ స్ట్రక్చర్ అట్ అవినాష్ గ్రూప్ అండి వెల్ సెడ్ అండి అండ్ హర్షిత ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కంగ్రాచులేషన్స్ చెప్పే కంటే ముందు యు ఆర్ సో లక్కీ అని చెప్పి చెప్పాలి ఎందుకంటే ఒక యంగెస్ట్గా ప్రొఫెషనల్గా ఈ కామర్స్ రంగంలో దిగ్గజంగా ఎదిగినటువంటి మీ చైర్మన్ గారితో ఇప్పుడు ఇవాళ ఈ డైస్లో నువ్వు కూర్చున్నావు కాబట్టి సో అలాగే కంగ్రాచులేషన్స్ కూడా 1000కి 981 మార్క్స్ సాధించావు ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ అవినాష్ ఫ్యామిలీ నా సక్సెస్కి నా ఎఫర్ట్స్తో పాటు మా పేరెంట్స్ మేనేజ్మెంట్ చైర్మన్ సార్ అండ్ ప్రిన్సిపల్ అందరి సపోర్ట్ ఫ్యాకల్టీ సపోర్ట్ వల్లనే నేను ఈ పొజిషన్లో ఉన్నాను రైట్ ఫ్రమ్ ది స్టార్ట్ మా ప్రిన్సిపల్ సార్ కూడా మాకు ఎప్పటికప్పుడు అవైలబుల్ ఉంటూ మా నీడ్స్ అన్నీ చూసుకున్నారు అట్ ది సేమ్ టైమ్ అవినాష్ సార్ కూడా ఫ్రీక్వెంట్గా క్యాంపస్ విజిట్ చేస్తూ అతని సక్సెస్ స్టోరీస్ మాతో షేర్ చేసుకుంటూ మమ్మల్ని మోటివేట్ చేశారు సో ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఐ వుడ్ లైక్ టు బికమ్ అ చార్టర్డ్ అకౌంటెంట్ ఇన్ ఫ్యూచర్ ఓ దట్స్ గ్రేట్ అయితే చాలామంది కామర్స్ అంటే లైట్గా తీసుకుంటుంటారు బట్ నీకు అంటే లాజికల్గా ఫిజికల్గా ఉన్న ప్రాక్టికాలిటీ ప్రకారం కూడా కామర్స్ ఈజీయా లేదంటే హార్డ్ అనిపించిందా ఎట్లా ఫీల్ అయ్యావు అసలు దేని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది ఐ డోంట్ సే ఇట్ యాజ్ ఇట్ ఈస్ అన్ ఈజీ సబ్జెక్ట్ బట్ ఐ కెన్ సే ఇట్ యాజ్ అ ప్రాక్టికల్ వన్ ఎంత టైం కేటాయించేదా నేను ఇంత టైం అని కాదు బట్ క్లాసెస్ పర్ఫెక్ట్గా విని ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ అంటే చదివినంతసేపు కాన్సన్ట్రేట్ చేస్తే ఇట్స్ ఎనఫ్ దట్స్ రియల్లీ గ్రేట్ అండి మంచి లైన్ చెప్పారు ఎందుకంటే విద్యను బోధించే గురువు క్లారిటీగా క్లియర్గా చెప్తే ఆ సబ్జెక్ట్ ఎవరికైనా వస్తుంది దాన్ని బట్టి సాధన చేస్తే మంచిగా షైన్ అవుతారని అవినాష్ గారు యువర్ సో లక్కీ అని చెప్పేసి అని అనుకోవచ్చు సో కామర్స్ అంటేనే గ్రోయింగ్ ట్రెండ్ కదా ఇప్పుడు మీరు చెప్తుంటారు సో ఈ కామర్స్కి విద్యార్థులు ఇలాంటి ఘనతలు సాధించినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అసలు డెఫినెట్లీ వీ విల్ ఫీల్ వెరీ ప్రౌడ్ యాక్చువల్లీ అబౌట్ దీస్ మూమెంట్స్ బికాస్ యాజ్ మై స్టూడెంట్స్ కీప్ సేయింగ్ దట్ ఐ కీప్ మోటివేటింగ్ దెమ్ ఇన్ ద క్లాసెస్ ఆర్ మేబీ సమ్ టైమ్స్ పెప్ టాక్స్ అయితే చేయడం వల్ల కూడా స్టూడెంట్స్ డెఫినెట్లీ గెట్ మోటివేటెడ్ అండ్ దీస్ యంగ్ జనరేషన్స్ హావ్ గాట్ మచ్ మోర్ టాలెంట్ అంటే మేము చదివినప్పుడు కానీ ఇప్పుడు ఉండే జనరేషన్ కానీ దర్ అవైలబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ హ్యూజ్ యాక్చువల్లీ సో సోషల్ మీడియా అవ్వచ్చు లేకపోతే డిజిటలైజేషన్ అవ్వడం వల్ల కూడా సో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ ద స్టూడెంట్స్ ఆల్సో సో అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే స్టూడెంట్స్ ఆర్ ఆల్సో ఏబుల్ టు టేక్అప్ దీస్ ఆపర్చునిటీస్ ఆర్ ఏబుల్ టు ఎన్ష్యూర్ దట్ దే సక్సీడ్ అండ్ గురువుని మించిన శిష్యులైనప్పుడు ఇంకా అంతకంటే ఆనందమే ఉంటుంది అనమాట దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ప్రౌడ్ టు బి ఎ టీచర్ యాక్చువల్ దట్ ఈస్ వాట్ ఈస్ మోర్ సాటిస్ఫైయింగ్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ రైట్ హర్షిత జనరల్గా కాలేజ్లో అంటే ఎక్కువ చదవడం గురించి ఫోర్స్ చేస్తూ ఉంటారు అంటే లెక్చరర్స్ కావచ్చు లేదంటే ఇంట్లోకి వెళ్తే పేరెంట్స్ కూడా కావచ్చు నీకు అలాంటి ప్రెజర్ ఏమైనా అనిపించిందా ఈ కామర్స్ చేస్తున్నప్పుడు లేదంటే ఎట్లా ఫీల్ అయ్యావు అంటే జనరల్గా ఇంటర్మీడియట్ అంటే స్ట్రెస్ అని అందరికీ ఉంటుంది బట్ ఐ నెవర్ ఫేస్ దట్ ఇన్ దిస్ కాలేజ్ అంటే అకాడమిక్స్తో పాటు కోకరికులర్ యాక్టివిటీస్ చాలా ఎంకరేజ్ చేస్తారు లైక్ నేను 10th ఉన్నప్పుడు స్కూల్లో రన్నింగ్ ఇలా చాలా కాంపిటీషన్స్లో ఐ వుడ్ విన్ ప్రైజెస్ అన్నమాట నేను కాలేజ్కి వచ్చాక అవన్నీ మిస్ అవుతానేమో అనుకున్నాను బట్ ఇక్కడ కూడా స్పోర్ట్స్ మీట్స్ అవన్నీ కండక్ట్ చేస్తారు ఐఎమ్ సో సాటిస్ఫైడ్ విత్ ఓకే మీ సార్ ఉన్నారని అబద్ధం చెప్పదు ఫ్రాంక్గా చెప్ప క్వశ్చన్ అడుగుతాను చాలా మంది స్టూడెంట్స్ అవినాష్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత కాలేజ్ లాగా లేదు ఒక మంచి అట్మాస్ఫియర్ లాగా ఉంది ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ లాగా ఉందని చెప్పేసి అది ఎంతవరకు నిజం అంటావు నువ్వు ఇట్స్ పర్ఫెక్ట్లీ ట్రూ అంటే అంటే కాలేజ్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది అంటే చదువుకోవడానికి పీస్ఫుల్గా ఉంటుంది అండ్ హైజీనిక్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అది సో ఐ వుడ్ సే ఐ వుడ్ ప్రిఫర్ ఎవ్రీవన్ రైట్ మీ ముగ్గురితో మాట్లాడేందుకు హనుమకొండ నుంచి ఒక కాలర్ నిఖిల్ లైన్లో ఉన్నారు నమస్తే అండి నితిన్ చెప్పండి సార్ నేను సివిల్స్ ప్రిపేర్ కావాలనుకుంటున్నాను నితిన్ కెన్ యూ ఇంక్రీజ్ యువర్ లిటిల్ వాయిస్ మా కొంచెం గట్టిగా మాట్లాడండి నితిన్ నేను సివిల్స్ కి ప్రిపేర్ కావాలనుకుంటున్నాను సార్ ఓకే గుడ్ టు హియర్ దట్ ఓకే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది నాది ఓకే నాకు ఇప్పుడు అంటే సివిల్స్ వెళ్ళాలంటే నాకు ఒక కరెక్ట్ వే కరెక్ట్ నాకు తెలియదు అంటే ఏ కోర్స్ తీసుకోవాలి ఎలా వెళ్ళాలి అనేది తెలియదు ఓకే విచ్ గ్రూప్ ఆర్ యు నౌ ఇన్ టు నాది ఎంపీసీ ఎంపీసీ ఓకే ఆహా ఓకే నేను సివిల్స్ ఒక నాకు ఐఏఎస్ కావాలనే నా ఏం ఓకే ఓకే
నేను అది నాకు అది కావాలి అంటే నేను ఐఏఎస్ కావాలంటే నాకు ఎలా వెళ్ళాలి ఆ వే ఏంటి అని నాకు తెలియాలి. షూర్ మా డెఫినెట్లీ విల్ గైడ్ యూ డెఫినెట్లీ మా. థ్యాంక్ యూ సో మచ్ నితిన్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఐఎమ్ గ్లాడ్ స్టూడెంట్స్ ఆర్ నౌ ఆప్టింగ్ బియాండ్ ద రెగ్యులర్ కోర్సెస్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ మెడిసిన్ ఇలాగే కాకుండా నౌ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో ఆస్పైరింగ్ టు బికమ్ ఎ లాయర్, స్టూడెంట్స్ ఆర్ ఆల్సో ఆస్పైరింగ్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ప్రొఫెషనల్ అండ్ ఐపీఎస్ ప్రొఫెషనల్. సో నితిన్ అడిగిన క్వశ్చన్ ప్రకారం చూసుకుంటే ఏంటంటే నౌ హీస్ ఇన్ టు ఎంపీసీ ఫస్ట్ ఇయర్. సో ఇఫ్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ఈస్ ఇంజనీరింగ్ ప్రాబ్లీ హీ కెన్ ఫినిష్ ఆఫ్ ఈస్ ఇంజనీరింగ్ అంటే బికాస్ ఆ ఆస్పిరేషన్ తోటి ఎంపీసీ చేసి ఉంటాడు కాబట్టి. ఒకవేళ ఇఫ్ ఈస్ నౌ కంఫర్టబుల్ ఇన్ డూయింగ్ ఈస్ ఎంపీసీ అండ్ ఆ ప్యాషన్ టువర్డ్స్ ఇంజనీరింగ్ ఉంటే హీ కెన్ ఫినిష్ ఆఫ్ ఈస్ ఇంజనీరింగ్ బీటెక్ చేసిన తర్వాత దెన్ హీ కెన్ గెట్ ఇన్ టు సివిల్ సర్వీస్ అట్ లేటర్ పాయింట్ ఇన్ టైమ్. ఫర్ సపోజ్ ఇఫ్ ఈస్ నాట్ టూ ప్యాషనెట్ అబౌట్ ఇంజనీరింగ్ అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ బికాస్ స్టూడెంట్స్ ఏంటంటే ఒకసారి ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఎంఎస్సీ కానీ సీసీ కానీ ఇంటర్లో వచ్చిన తర్వాత దెన్ దే విల్ ఆల్సో రిలైజ్ దట్ దిస్ ద కోర్స్ డజంట్ సూట్ దెమ్ అన్నట్టు రిలైజ్ అయిన తర్వాత అప్పుడు దెన్ ప్రాబ్లమ్ నౌ ఇఫ్ ఈస్ చేంజింగ్ ఇస్ మైండ్ నౌ ఇఫ్ ఈస్ చేంజింగ్ ఇస్ మైండ్ నో ఐ డో నాట్ వాంట్ గెట్ ఇన్ టు ఇంజనీరింగ్ బట్ ఐ వాంట్ గెట్ ఇన్ టు సివిల్ సర్వీస్ అనుకున్నప్పుడు దెన్ ప్రాబ్లీ ఐ వుడ్ సజెస్ట్ ఎంపీసీ నుంచి చక్కగా బీకామ్ లెవెల్లోకి వచ్చేయచ్చు. అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎంపీసీ ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఈ కెన్ గెట్ ఇన్ టు బీకామ్ లెవెల్ అండ్ బీకామ్తో పాటు వీఆర్ ఆల్సో ఆఫర్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అండి మన దాంట్లో కూడా. సో కామర్స్ నుంచి సివిల్ సర్వీసెస్ ఆప్ట్ చేసుకుంటే ద ప్రాబిలిటీస్ ఆర్ వెరీ హై బికాస్ అందరూ కూడా అంటే ఎక్కువ జనరల్గా స్టూడెంట్స్ అందరూ కూడా సివిల్ సర్వీస్ అన్నప్పుడు జనరల్లీ ఆర్ట్స్ నుంచి వెళ్తుంటారు. బట్ కామర్స్ నుంచి కూడా చాలా లక్షణమైన మనం ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటుంటాయి. అండ్ యాజ్ ఎ స్టూడెంట్ యాజ్ ఎ పేరెంట్ ఆల్సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఈస్ జనరల్గా ఒకవేళ ప్లాన్ బి ఆప్షన్ కింద ఉండాలనుకున్నప్పుడు బీకామ్ ఉండడం వల్ల ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కానీ ఈజీగా వస్తుంటాయి. ఒకవేళ పొరపాటున సివిల్ సర్వీసెస్ రాకపోయినా కూడా దాని ప్లాన్ బి విల్ ఆల్సో కమ్ ఇన్ టు ప్లేస్ అండి. యాక్చువల్లీ ఓకే అండి. మరో కాల్ హైదరాబాద్ నుంచి లహరి గారు లైన్ ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మిస్ లహరి, టెల్ మీ మా. సార్, ఐ హావ్ ఆల్రెడీ పాస్ సిఏ ఫౌండేషన్. అంటే నేను నా ఓన్ గా ప్రిపేర్ అయ్యాను. సో సిఏ ఇంటర్ గురించి నాకు కొంచెం గైడెన్స్ అంటే పేపర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని సార్. సిఏ ఫౌండేషన్ పాస్ అయ్యారంట అండి, ఓన్ గా ప్రిపేర్ అయ్యారంట. ఓకే, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటని అడుగుతా. ఓకే, వాట్ కోర్స్ డిడ్ యు స్టడీ మా ఇంటర్ లో? సిఏ సార్, సిఏ. ఇంటర్ లో ఎంఎస్సీ తీసుకున్నావా? ఎంఎస్సీ. ఎంఎస్సీ, ఓకే ఓకే, ఫైన్ మా, ఫైన్ ఫైన్. Yeah, thank you so much Lahiri and congratulations for your success in your CA foundation. Okay, so the next step in after CA foundation is CA inter end actually. Okay. So there are three stages as everyone knows in CA. So CA foundation, CA inter and CA final. I am glad that she has been able to clear her CA foundation without coaching and tanu unchadukunde. But the next step lo probably at CA inter level lo I would always suggest students to pick up some graduation program. Ante chaala mandi students kani kontha mandi parents kuda entante misconception lo em untaru ante graduation avasaram ledhu CA chestunnam kada anukuntaru. But I would recommend any student to పర్షూ గ్రాడ్యుయేషన్ అండ్ ఆఫ్ ఎనీ చాయిస్. అంటే ఇట్ కెన్ బి బికామ్ జనరల్, ఇట్ కెన్ బి బికామ్ ఆనర్స్, ఇట్ కెన్ బి బికామ్ టాక్సేషన్, ఇట్ కెన్ బి బికామ్ కంప్యూటర్స్, ఇట్ కెన్ బి బికామ్ సేల్స్ అండ్ ఎనీ చాయిస్ ఆఫ్ దేర్ ఎనీ ప్రోగ్రామ్ ఆఫ్ దేర్ చాయిస్. దాంతోపాటు సిఏ ఇంటర్ పికప్ చేసుకుంటే ఇట్ విల్ ఆల్వేస్ బి సేఫర్ అండ్ ఇట్ ఆల్వేస్ బి కంఫర్టబుల్ ఫర్ యూ టు జర్నీ త్రూ అండ్. అంటే కొన్నిసార్లు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే నేను సిఏ చేస్తున్నా కదా అని గ్రాడ్యుయేషన్ ఇగ్నోర్ చేయడం వల్ల వన్ దే సమ్టైమ్స్ దే అప్లై టు ఫారిన్ యూనివర్సిటీస్ ఆర్ ప్రాబ్లమ్ సమ్వేర్ దే వాంట్ అప్లై ఎనీ పొజిషన్ చూసినప్పుడు బేసిక్ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకపోవడం వల్ల దే లూజ్ ఆపర్చునిటీస్. సో దట్స్ ద రీజన్ వై ఐ వుడ్ ఆల్వేస్ సజెస్ట్ టు పికప్ గ్రాడ్యుయేషన్ along with your CA inter and then CA final కూడా చేసుకోవచ్చు. సో CA ఇంటర్ లో కూడా ఏంటంటే జనరల్లీ ఫౌండేషన్ యువర్ లక్కీ ఇనఫ్ ఇన్ క్లియరింగ్ వితౌట్ ఎనీ కోచింగ్స్ ఆర్ సపోర్ట్. CA ఇంటర్ లో కూడా ఏంటంటే ఇఫ్ యూ కెన్ టేక్ ట్రైనింగ్ అలాంగ్ విత్ అవర్ గ్రాడ్యుయేషన్ వీ అట్ అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ వీ స్పెషలైజ్ ఇన్ బోత్ ఆఫ్ దోస్. అంటే వీ డు నాట్ ఇగ్నోర్ గ్రాడ్యుయేషన్, వీ ఆల్సో లే ఎంఫసిస్ ఆన్ అవర్ ప్రొఫెషనల్ కోర్స్ ఆల్సో. సో బీకామ్తో పాటు సిఏ ఇంటర్ తీసుకుంటే చక్కగా మీరు ఏంటంటే కోచింగ్ తీసుకుంటే యూ విల్ ఆల్సో బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డైనమిక్స్ ఆఫ్ దోస్ కోర్సెస్ అండ్ ఆల్సో విల్ ఆల్సో బీ ఏబుల్ టు ట్రైన్ యూ ఇన్ ద వే కాన్సెప్చువల్ క్లారిటీ. దట్ ఈస్ వేర్ వన్ మోర్ ప్రిడామినెంట్ థింగ్ విచ్ ఈస్ రీజన్ ఫర్ ఎనీ వన్ సక్సెస్. యాక్చువల్లీ కాన్సెప్చువల్ క్లారిటీతో పాటు పీరియాడికల్ టెస్ట్ పెట్టడం వల్ల ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వల్ల కూడా యూ విల్ డెఫినెట్లీ బికమ్ మోర్ సక్సెస్ఫుల్. వైల్ ఐ వుడ్ నాట్ డినై దట్ స్టూడెంట్స్ హు ఆర్ డూయింగ్ ఇట్ ఆన్ దేర్ ఓన్ సక్సెస్ రాదని అన్ను, బట్ ఇట్ విల్ బి మచ్ మోర్ ఈజియర్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎ ప్రాపర్ ట్రైనింగ్ అండ్ స్పెషలిస్ట్ ట్రైనర్స్ ఉంటారు కాబట్టి ఇట్ విల్ మేక్ దే విల్ మేక్ ద సబ్జెక్ట్ ఈజీ ఫర్ యూ అండ్ ఫ్రమ్ దేర్ యూ విల్ ఆల్సో ప్రాబ్లీ కెన్ ఆస్పైర్ బికాస్ యూ సెడ్ దట్ యూ హావ్ డన్ ఆన్ యువర్ ఓన్. సో నౌ అట్లీస్ట్ ఇన్ సిఏ ఇంటర్ యూ ఆల్సో ఆపర్చునిటీ యూ విల్ ఆల్సో హ్యావ్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ గెటింగ్ ర్యాంక్స్ ఆల్సో. సో మా దగ్గరకు వచ్చినట్టు వీ ఆల్సో ఆల్రెడీ గాట్ సిఏలో ర్యాంక్స్ వచ్చే, సిఎంఏలో ర్యాంక్స్ వచ్చే. సో వీ నో వట్ ద మెథడాలజీ టువర్డ్స్ ర్యాంక్స్ అస్ వెల్ అస్ ద మెథడాలజీ ఫర్ పాసింగ్ త్రూ ద ఎగ్జామినేషన్. సో వీల్ బి ఏబుల్ టు గైడ్ యూ బెటర్ మ్యామ్. ఓకే, కాల్ చేసిన లహరికి మీకు కూడా కంగ్రాచులేషన్స్. మరి ఇటు అవినాష్ కాలేజ్ నుంచి 500కి అవుట్ ఆఫ్ 500కి 491 మార్క్స్ ఇచ్చినటువంటి ఖ్యాతి విద్యార్థిని ఉన్నారు, మరి మీకు కూడా కంగ్రాచులేషన్స్. ఎలా ఫీల్ అవుతున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 491 వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ నేను కాలేజ్ స్టార్ట్ అయిన ఫస్ట్ 2 మంత్స్లో నేను చదువుతానని తెలుసు, కానీ నేను స్టేట్ ర్యాంక్ అదంతా నేనేమి అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ తర్వాత నా ఎఫర్ట్స్ ఇంకా హార్డ్ వర్క్ చూసి ప్రిన్సిపల్ సార్ వాళ్ళందరూ చాలా ఎంకరేజ్ చేశారు. కాబట్టి నాకు ఐ మీన్ లైక్ మంచిగా లెక్చరర్స్తో బాగా డౌట్స్ అవన్నీ క్లారిఫై చేయించారు. సో వాళ్ళ సపోర్ట్ లేకుంటే దిస్ విల్ నాట్ బి పాసిబుల్ ఎట్ ఆల్. తర్వాత ఎంకరేజ్ చేసి మా మార్క్స్ వస్తాయని వాళ్ళకే ఎక్కువ నమ్మకం ఉంది నాకంటే కూడా.
అండ్ ప్రిన్సిపల్ సార్ కూడా ఎప్పుడన్నా నాకు తక్కువ మార్క్స్ వస్తే నో ప్రాబ్లం యూ కెన్ డూ ఇట్ అని చాలా ధైర్యం ఇచ్చేవాళ్ళు అండ్ ఐ వాంట్ టు సీ మైసెల్ఫ్ యాజ్ అ డేటా సైంటిస్ట్ దానికి ప్రిన్సిపల్ సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు అండ్ మా అవినాష్ సార్ అయితే ఇంకా ఫుల్ ఇన్స్పైర్ చేస్తూ ఉండేవాళ్ళు మీరు ఏదన్నా సాధించగలరు అని సో ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ రియల్లీ క్యాతి వీ టు విష్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ కంగ్రాచులేషన్ వన్స్ అగైన్ అవినాష్ గారు మీరు చెప్పండి మరి ఈ ఇంటర్ తర్వాత డిగ్రీ కోర్సులో ఏమైనా ఉన్నాయా ఎలా గైడ్ చేస్తారు మీరు స్టూడెంట్స్కి సో జనరలీ స్టూడెంట్స్ ఇప్పుడు టెన్త్ క్లాస్ అయిన వాళ్ళు ఉంటారు ఎక్కువగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయిన వాళ్ళు ఉంటారు సో టెన్త్ క్లాస్ అయిన స్టూడెంట్స్కి ఎక్కువగా మనం సజెస్ట్ చేసేది ఎంఈసీ అండ్ సిఈసీ పికప్ చేసుకోమని చెప్తుంటాము కామర్స్ రంగంలో ఉన్నప్పుడు హౌఎవర్ ఐ వుడ్ సజెస్ట్ ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇఫ్ యూఆర్ రియల్లీ ప్యాషనెట్ అబౌట్ యువర్ సైన్స్ ప్రోగ్రామ్స్ ప్లీజ్ గో హెడ్ అండ్ టేక్అప్ ఎంపీసీ అండ్ బైపీసీ ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ బై ద ఫోర్స్ ఆర్ ఎదురింటి వాళ్ళు జాయిన్ అయ్యారు పక్కింటి వాళ్ళు జాయిన్ అయ్యారు మమ్మీ ఫోర్స్ చేస్తుంది డాడీ ఫోర్స్ చేస్తున్నారు అన్నట్టుగా అనుకుంటే మాత్రం ప్లీజ్ మేక్ ఇట్ వెరీ క్లియర్ టు యువర్ పేరెంట్స్ సేయింగ్ దట్ యువర్ ఇంట్రెస్ట్ డస్ నాట్ లై దేర్ సో ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ తీసుకుంటే ప్యాషన్ సబ్జెక్ట్ తీసుకుంటే డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ బికమ్ సక్సెస్ఫుల్ సో నా సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ చూస్ ఎనీ కోర్స్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ ఆర్ ప్యాషన్స్ దాన్ని బట్టి చూస్ చేసుకున్నప్పుడు డెఫినెట్లీ యూ లవ్ ద సబ్జెక్ట్ అండ్ దెన్ ప్రాబ్లీ విల్ బికమ్ మోర్ సక్సెస్ఫుల్ వెళ్దాం డీటెయిల్లో కాల్ తీసుకున్నాను కర్ణాటక నుంచి అమర్నాథ్ గారు లైన్లో ఉన్నారు నమస్తే అండి హలో హలో మాట్లాడండి అమర్నాథ్ గారు అమర్నాథ్ గారు గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్ గుడ్ ఈవినింగ్ నమస్తే సార్ బ్రహ్మదేవర్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ చెప్పండి సార్ నేను అంబర్నాథ్ అండి గుల్బర్గా నుంచి మాట్లాడుతున్నాను కర్ణాటక నుంచి ఓకే సార్ సార్ మా పాప ఇక్కడ సిబిఎస్ఈలో టెన్త్ క్లాస్ చేసిందండి సంతోషం సార్ ఓకే ఆమె ఎంఈసి ఇంట్రెస్టెడ్ ఉందండి ఓకే అది కూడా మీ అవినాష్ కాలేజ్ చేద్దాం అనుకున్నాము సంతోషం సార్ చాలా సంతోషం సార్ కోర్స్ ఎలా ఉంటుంది తర్వాత ఇప్పుడు మేము కర్ణాటక సిబిఎస్ఈ చేశారు కదా మళ్ళీ స్టేట్ సిలబస్ లో ఏదైనా డిఫికల్టీస్ ఉంటాయా తర్వాత ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా చేస్తారా తప్పకుండా అమర్నాథ్ గారు ఐల్ హెల్ప్ యూ అవుట్ విత్ ఆల్ ద క్లారిఫికేషన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి యా సో ప్రాబ్లీ కనెక్టింగ్ టు ద సేమ్ క్వశ్చన్ వాట్ ఎ పేరెంట్ హెస్ ఆస్క్డ్ ఫర్ ఇంటర్ సో ఎంఈసీ తీసుకున్నప్పుడు యాజ్ ప్రవీణ్ సార్ వాజ్ ఆల్సో మెన్షనింగ్ సో వీ ఆఫర్ 3 programs అండి ఒకటి అంటే ఎంఈసీతో పాటు దే కెన్ పికప్ కామర్స్ ఫౌండేషన్ దట్ టేక్స్ కేర్ ఆఫ్ సిఏ ఫౌండేషన్ అవ్వచ్చు సిఎస్ అవ్వచ్చు సిఎంఏ అవ్వచ్చు ఆర్ ఏసీసీఏ అవ్వచ్చు ఆర్ సిఎంసీమా కూడా దీస్ ఆర్ ఆల్ అంటే 3 of them ఆర్ డొమెస్టిక్ కోర్సెస్ వీ కాల్ ఇట్ యాజ్ సిఏ సిఎస్ అండ్ సిఎంఏ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ లైక్ ఏసీసీ అండ్ సిఎంఏ కెన్ ఆల్సో బి పిక్డ్ అప్ అండ్ వీ ఆల్ వీ కాల్ ఇట్ యాజ్ కామర్స్ ఫౌండేషన్ అంటే దిస్ విల్ బి ఎక్విపింగ్ దెమ్ ఫర్ ఎనీ ఆఫ్ దోస్ ప్రొఫెషనల్ కోర్సెస్ లాగా ట్రైన్ చేస్తాం దట్ ఈస్ వన్ ప్రోగ్రామ్ విచ్ దే కెన్ టేక్అప్ అలాంగ్ విత్ దర్ రెగ్యులర్ ఎంఈసీ సెకండ్ ప్రోగ్రామ్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ అ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హావ్ సీన్ ఆల్సో ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ లేదా బ్యాంక్స్ ఆఫీసర్ కానీ లేదా డిఫెన్స్లోకి వెళ్ళాలనుకున్నా కానీ లేదా రేపు పొద్దున మనకి ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 వెళ్ళాలనుకున్నా కూడా వీ ఆఫర్ దెమ్ వీ కాల్ ఇట్ అస్ ఇంటిగ్రేటెడ్ కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ ప్రోగ్రామ్ అని ట్రైన్ చేస్తామండి స్టూడెంట్స్కి దట్ విల్ ఎక్విప్ దెమ్ ఫర్ సిట్టింగ్ ఫర్ ఎనీ ఆఫ్ దోస్ ఎగ్జామినేషన్ ఇన్ ద ఫ్యూచర్ యాక్చువల్లీ సో ఎంఈసీతో పాటు ఈ ప్రోగ్రామ్ కూడా పిక్ చేసుకోవచ్చు పిల్లలు చాలా మంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే మా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ప్రొఫెషనల్ కోర్సెస్ వద్దు ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోర్సెస్ కూడా వద్దు బట్ వీ జస్ట్ వాంట్ దెమ్ టు హ్యావ్ ప్లెయిన్ ఎంఈసీ అండ్ సిఈసీ రెగ్యులర్ ఎంఈసీ తీసుకుంటే చాలా అన్నట్టు అనుకుంటారు సో వాట్ వీ హావ్ స్పెషల్లీ డిజైన్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ ఏం చేస్తామంటే వీ ఆల్సో స్టార్టెడ్ లైఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ అండి అంటే టుడే మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ వీ సీ సో మెనీ నెంబర్ ఆఫ్ వాట్ కాల్ అన్వాంటెడ్ సిచ్యువేషన్స్ ఇన్ ద సొసైటీ అండ్ మనం రీసెంట్గా చూసినా కూడా ఇంత సెలబ్రిటీస్ అయినా కూడా ఇలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఎంఫసైజ్ చేయాలనే ఉద్దేశంతో అలాంగ్ విత్ ఎంఈసీ అండ్ సిఈసీ వీ ఆల్సో ట్రైన్ దెమ్ ఆన్ లైఫ్ స్కిల్స్ అండి అంటే లైక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆర్ టైమ్ మేనేజ్మెంట్ లాంగ్వేజ్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ సో ఈ 3 programs మన స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తాం కాబట్టి ఎంఈసీతో పాటు దే కెన్ పికప్ సచ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆల్సో అండ్ వన్ బెస్ట్ థింగ్ విచ్ యూ హన్ ఈస్ వీ హావ్ మ్యాండేటెడ్ టు పికప్ వన్ ఆఫ్ దోస్ 3 అండి దట్స్ గ్రేట్ అండి ప్రవీణ్ గారు మీరు చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరుణంలో సిఏకు మంచి డిమాండ్ ఉంది మరి అవినాష్ కాలేజీలో ప్రత్యేకతలు చెబుతూనే ప్రస్తుతం ఈ కోవిడ్-19 నడుస్తున్న నేపథ్యంలో పిల్లలకు విద్యాబోధన అంటే ఆన్లైన్లో కావచ్చు ఇతరత్ర ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించబోతున్నారు సో మీరు అన్నట్టుగా సిఏకి నిజంగా కూడా చాలా డిమాండ్ ఉందండి మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్ ఇండియా లెవెల్లో దగ్గర దగ్గర 8 to 10 lakhs రిక్వైర్మెంట్ ఉంది ఇప్పుడు సో కొద్దిగా ఎంఈసీ కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ కాన్సెప్షువల్ లెర్నింగ్తో స్టూడెంట్ కనుక చేరి సిఏ ఫౌండేషన్ కరికులంలో చేరుకుంటే కనుక ఫస్ట్ అటెంప్ట్లో ఈజీగా పాస్ అయిపోతారండి సో యాజ్ సెడ్ మనకి సిఏ ఫౌండేషన్ ఇంటర్మీడియట్ అయిన 6 months ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందండి అది క్వాలిఫై అయిన వెంటనే సిఏ ఇంటర్మీడియట్ చేయాల్సి ఉంటుంది అది 9 months కరికులం అది తర్వాత 3 years ఆర్టికల్షిప్ చేయాల్సి ఉంటుంది సార్ ఈ 3 years ఆర్టికల్షిప్ కూడా మా అవినాష్ గ్రూప్ నుంచి వీఆర్ ప్రమోటింగ్ మోర్ స్టూడెంట్స్ టు బిగ్ 4 companies లైక్ వీ హ్యావ్ డెలాయిట్ కానివ్వండి లేదంటే కేపీఎంజీ కానివ్వండి పీడబ్ల్యూసీ కానివ్వండి లేదా ఈవై కానివ్వండి మెనీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ ప్లేస్ అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఐఎస్ఎఫ్ఎస్ మా వింగ్ ఏదైతే ఉందో దాని ప్రొఫెషనల్స్ అంతా కూడా దీని మీదే ఉంటారు కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడుతూ మోస్ట్ ఆఫ్ మెనీ నెంబర్ ఆఫ్ ర్యాంకర్స్ కానివ్వండి లేదంటే మెనీ స్టూడెంట్స్ని సిఏ చేయటం కానీ చేస్తుంటారండి అట్ ద సేమ్ టైం మీరు అడిగిన ఇప్పుడు పరిస్థితుల్లో క్లాసెస్ ఏంటి ఎలా జరుగుతుంది
అన్డౌటెడ్లీ వీఆర్ టేకింగ్ ఆల్ ప్రివెంటివ్ మెజర్స్ యాజ్ పర్ ద గవర్నమెంట్స్ గైడ్ లైన్ అండి. సో కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ స్టూడెంట్స్ కెరీర్ యాజ్ వెల్, పేరెంట్స్ రిక్వెస్ట్ ఉంది కాబట్టి మనకి వీ హావ్ స్టార్టెడ్ అవర్ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ ఇంటర్మీడియట్ అండి. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆల్రెడీ వీళ్ళు చేస్తున్నారు ఖ్యాతి వాళ్ళు. అట్ ద సేమ్ టైమ్ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ ఫస్ట్ ఇయర్ వీఆర్ అబౌట్ స్టార్ట్ ఫ్రమ్ జూలై ఫస్ట్ అండి. అండ్ ఖ్యాతి మీరు చెప్పండి, టెన్త్ వరకు స్కూలింగ్ అనేది ఒక ఎత్తు అయితే 10+1 తర్వాత అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఇంటర్ సెకండ్ ఇయర్లో వేరే ఉంటుంది. సో టీచింగ్ మెథడాలజీ కావచ్చు, అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కావచ్చు, అవినాష్లో నీకు ఏ రకంగా అనిపించింది, నువ్వు ఇంత మొత్తంగా పెద్ద సంఖ్యలో మార్క్స్ కొట్టడం ఎట్లా అనిపిస్తుంది అసలు? అవినాష్ కాలేజ్లో ఓన్లీ స్టడీసే కాకుండా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కో కరికల్ యాక్టివిటీస్ కానీ చాలా బాగా కండక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇంటర్లో జాయిన్ అయిన తర్వాత కొన్ని డేస్కి స్టడీస్ మీద ఇంట్రెస్ట్ పోయే ఛాన్సెస్ ఉంటుంది. ఆ టైంలో స్టూడెంట్స్కి పర్సనల్ కేర్ చాలా ఇంపార్టెంట్. అది నా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్లో ఖచ్చితంగా అవినాష్ కాలేజ్లో చాలా బాగా ఇస్తారు పర్సనల్ కేర్. అంతేకాకుండా అక్కడ కండక్ట్ చేసే స్పోర్ట్స్ మీట్, ఇంకా ఫ్రెషర్స్ ఇవన్నీ స్టూడెంట్స్ని ఓన్లీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ అట్లా కాకుండా వీటి మీద కాన్సన్ట్రేట్ కూడా చేయగలరు. అప్పుడు వాళ్ళకి ఫోర్స్ అట్లా స్ట్రెస్ అట్లాంటివి ఏమి అనిపించదు. సో ఐ కెన్ సే అన్డౌటెడ్లీ 10th పాస్ అవుట్ స్టూడెంట్స్కి అవినాష్ కాలేజ్ ఇస్ ద బెస్ట్. ఓకే, అండ్ మీరేం చెప్తారు అవినాష్ గారు, 10th మరియు ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు మీ ద్వారా ఏదైనా గైడెన్స్ కానీ మోటివేషనల్ కానీ ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? యా అంటే వైల్ ఐ వుడ్ ఆల్వేస్ కీప్ సేయింగ్ దిమ్ ది సేమ్ థింగ్ అలాంగ్ విత్ మై స్టూడెంట్స్ కానీ లేకపోతే వచ్చిన పేరెంట్స్ కూడా ఎప్పుడు ఏం చెప్తారంటే, లెట్ ద చైల్డ్ డిసైడ్ వాట్ ఈస్ ఇంట్రెస్ట్ ఆర్ ప్యాషన్స్ ఆర్, అండ్ ఇఫ్ ఎ చైల్డ్ ఇస్ నాట్ ఏబుల్ డిసైడ్ వాట్ ఈస్ ఇంట్రెస్ట్ ఆర్ ప్యాషన్స్ ఆర్, టేక్ దెమ్ టు కౌన్సిలర్. సో వన్స్ ద కౌన్సిలర్ ఎక్స్ప్లెయిన్స్ దెమ్ అబౌట్ ద వేరియస్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్, దెన్ పిక్ దెమ్ అకార్డింగ్ టు ద చాయిస్. వన్స్ దే టేక్ అప్ ద కోర్స్ అంటే ఎలా అంటే మనం మన భాషలో చెప్పాలనుకుంటే ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకున్నారనుకోండి, డెఫినెట్లీ దే విల్ బీ ఏబుల్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ యర్ లైఫ్. అంటే డు నాట్ ప్రెజరైజ్ యువర్ చిల్డ్రన్, డు నాట్ ప్రెజరైజ్ యువర్ చిల్డ్రన్ టు టేక్ ఎ పర్టికులర్ కోర్స్. లెట్ దెమ్ బీ ఇన్ఫార్మ్డ్ యాజ్ టు వాట్ పర్టికులర్ కోర్స్ అవుట్కమ్ వుడ్ బి. అలా ఉన్నప్పుడు డెఫినెట్లీ ఎవ్రీ స్టూడెంట్ వుడ్ బి సక్సెస్ఫుల్ అండి. అండ్ దట్ ఇస్ వాట్ ఇందాక మనం చెప్పినట్టుగా ఏంటంటే ఈవెన్ ఇన్ ద గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ ఆల్సో దే కెన్ పిక్అప్. సో ఇంటర్లో కూడా ఏంటంటే ఎంఎస్సీ సీసీ తీసుకున్న చాలా మంది స్టూడెంట్స్ ఎంపీసీ బైపీసీ తీసుకొని కూడా దే డిసైడ్ దట్ దే వాంట్ చేంజ్ టు కామర్స్. సో ఈవెన్ ఇన్ కామర్స్లో గ్రాడ్యుయేషన్లో కూడా దే కెన్ కమిట్ టు కామర్స్ అండ్ దెన్ దేర్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ దట్ దే కెన్ టేక్ ఇట్ అప్ అండ్ రైట్. 7 ఇయర్స్ ఆఫ్ మీ జర్నీలో అంటే ప్రతి 7 ఒక్కొక్క గ్రేడ్స్ మీరు చూస్తూ ఉన్నారు, బట్ ఈ ఇయర్ పరిస్థితులు వేరు, లక్కీగా 10th స్టూడెంట్స్ అందరూ కూడా పాస్ అయ్యారు. సో అలాంటి వారికి మీరు ఇచ్చే స్పెషల్ మెసేజ్ ఏంటండి? యా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ హావ్ బీన్ హ్యాపీలీ ప్రమోటెడ్ ఇస్ వాట్ ఐ కెన్ సే విత్ బికాస్ ఆఫ్ దిస్ కరోనా పాండమిక్. బట్ నెవర్దలెస్ ఈవెన్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఆల్సో సో హ్యావ్ సో క్లారిటీ ఆఫ్ థాట్తో రండి. ఖచ్చితంగా ఒక కౌన్సిలింగ్ చేసిన తర్వాత దెన్ ప్రాబ్లీ యూల్ బీ ఏబుల్ టు డిసైడ్ వాట్ కోర్స్ యూ హావ్ టు చూస్ అండ్ బేస్డ్ ఆన్ దట్ కోర్స్ సెలెక్షన్ ప్రాబ్లీ యూల్ డెఫినెట్లీ బీ మోర్ సక్సెస్ఫుల్ అట్ అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్. దో వీఆర్ ఎ స్పెషలిస్ట్ కామర్స్ ఇన్స్టిట్యూషన్ యాజ్ సచ్, సో ఫ్రమ్ డే 1 అంటే 7 ఇయర్స్ జర్నీలో కూడా వీ నెవర్ ప్రెజరైజ్ ఎనీ స్టూడెంట్ టు కంపల్సరీ ఆర్ ఫోర్స్ తో కామర్స్ తీసుకురాలే. వీ మేడ్ దెమ్ క్లియర్ చాయిసెస్, వీ టోల్డ్ దెమ్ ద క్లియర్ చాయిసెస్ బేస్డ్ ఆన్ దట్ ఇంట్రెస్ట్ మనం చేయడం వల్ల దట్ ఈస్ ద రీజన్ వై వీ హావ్ బీన్ సో సక్సెస్ఫుల్. ఈవెన్ ఇఫ్ యూ హావ్ టు సే అబౌట్ ద స్టేట్ ర్యాంక్ రిజల్ట్స్ ఆల్సో, టాప్ 10 లో వీఆర్ ఆల్మోస్ట్ అరౌండ్ 100 స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ టాప్ 10 అండ్ ఆల్సో ఇన్ 75% అండ్ అబౌ గ్రేడ్ ఏ అంటాం మనం, 75% అబౌ వీఆర్ అరౌండ్ 899 స్టూడెంట్స్ ఆల్సో. సో ఏంటంటే మనం ఇట్ ఈస్ ఆల్ విత్ ప్యాషన్ దట్ వీ ట్రై టు ట్రైన్ ద స్టూడెంట్స్ అండ్ ద సేమ్ ప్యాషన్ ఈస్ వాట్ ద స్టూడెంట్స్ ఆల్సో విల్ పిక్అప్ అండ్ ద సేమ్ ప్యాషన్ దే డెలివర్ ఇట్ ఫర్ దర్ ఎగ్జామ్స్, ద సేమ్ ప్యాషన్ ఈస్ ద రిజల్ట్స్ దట్ వీ సీ యాక్చువల్లీ. సో ఇట్ ఇస్ లైక్ ఎ సైకిల్ అంటే వీ హ్యావ్ ఎ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద క్యాంపస్ అండ్ ఆల్ యాజ్ ద స్టూడెంట్స్ ఫర్ మెన్షనింగ్ అంటే వైల్ క్వాతి అండ్ ప్రాబ్లీ మా హర్షిత చెప్పుంటారు కాకపోతే, బట్ స్టిల్ ఏంటంటే వీ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ స్టూడెంట్ హు వాక్స్ ఇన్ టు ద క్యాంపస్, ఇట్ ఇస్ నాట్ దట్ ఓన్లీ స్టేట్ ర్యాంక్స్ ఆర్ ద బెస్ట్, దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ బీన్ సక్సెస్ఫుల్ అండ్ దే హావ్ మోల్డెడ్ దేర్ కెరియర్స్ ఆల్సో. ఈవెన్ ఇన్ గ్రాడ్యుయేషన్ స్పేస్ ఆల్సో వీ హావ్ 98% ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీ విచ్ వీ ఆల్వేస్ గివ్. సో డెఫినెట్లీ దెర్ ఆర్ హ్యూమంగస్ ఆపర్చునిటీస్, యు ఆర్ వెల్కమ్ ఇన్ టు అవర్ క్యాంపస్. వీ విల్ డెఫినెట్లీ కౌన్సిల్ యూ, వీ ఆర్ టేకింగ్ ఆల్ నెసరీ ప్రివెంటివ్ మెజర్స్ ఫర్ కౌన్సిలింగ్ యూ అండ్ దెన్ ప్రాబ్లీ డూయింగ్ సమ్ ఆన్లైన్ క్లాసెస్ అంటిల్ దిస్ కోవిడ్ సిచ్యువేషన్ కమ్స్ టు నార్మల్సీ. సో డెఫినెట్లీ యువర్ కెరీర్ ఇస్ అష్యూర్డ్ అండ్ యువర్ ఆస్పిరేషన్స్ ఆఫ్ యువర్ పేరెంట్ అది అంటే మీ మనకి ఎప్పుడు అంటుంటాం, మీరు కూడా నవ్వుతూ చాలాసార్లు అన్నారు కూడా నాతో ఇది. సో అమ్మ కోరుకునే ఆనందం, నాన్న కోరుకునే జీవితం తప్పకుండా మేము ఇవ్వగలుగుతాము. సో యూఆర్ ఆల్ వెల్కమ్ టు అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్. వెళ్ళండి, మరో క్వశ్చన్ చివరిగా. సో ఇంటర్మీడియట్లో వేరే గ్రూప్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, డిగ్రీలో ఇతర వాళ్ళు చేసిన వాళ్ళు కావచ్చు, ఈ రోజుల్లో కామర్స్ వైపు చూస్తున్నారు ఎందుకంటే డిమాండ్ అంటారు. సో వారికి ఫ్యూచర్లో ఆంటర్ప్రీనర్షిప్గా రాణించడానికి లేదంటే ఇతర రంగాల్లో రాణించడానికి ఎలాంటి స్కోప్ ఉందంటారు కెరియర్ పరంగా? ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నా, బైపీసీ తీసుకున్నా, ఎంఎస్సీ తీసుకున్నా, సీఎస్సీ తీసుకున్నా, దెన్ దే ఆర్ వెల్కమ్ ఇన్ టు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఇన్ టు కామర్స్ అండి. సో ఇన్ కామర్స్ ఆల్సో అంటే ద రీజన్ వై దేర్ హెస్ బీన్ సో మచ్ ఆఫ్ ఆపర్చునిటీస్ దట్ ఆర్ బీయింగ్ కమింగ్ అప్ ఇన్ ద కామర్స్ సెక్టర్ అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ ఆల్సో ద కామర్స్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి ప్రీవియస్లో కూడా, బట్ ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువగా ఉంది.
యాక్చువల్లీ. సో ద రీజన్ ఈ అవేర్నెస్ రావడం వల్ల సో స్టూడెంట్స్ ఆర్ పికింగ్ అప్ బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ టాక్సేషన్, బీకామ్ ఆనర్స్, బీకామ్ సేల్స్ అండ్ అడ్వర్టైజింగ్, బీకామ్ ఫారెన్ ట్రేడ్ అండ్ బీబీఏ. సో దెర్ ఆర్ ఎమ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ దట్ ఆర్ దేర్ ఈవెన్ ఇన్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. సో బికాస్ ఆఫ్ టేకింగ్ స్పెషలిస్ట్ ప్రోగ్రామ్స్ ఈవెన్ ఇన్ గ్రాడ్యుయేషన్ లెవెల్ స్టూడెంట్స్ ఆర్ బికమ్ సక్సెస్ఫుల్ అండ్ ఆల్సో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఎంటర్ప్రీనర్షిప్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హావ్ సీన్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అని. సో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ బస్ దట్ ఈస్ హ్యాపనింగ్ అరౌండ్ ఇన్ ద కంట్రీ అండ్ దెర్ ఆర్ న్యూ నెంబర్ ఆఫ్ ఎంటర్ప్రీనర్స్ దట్ ఆర్ కమింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ ఐ హావ్ ఆల్సో వర్క్ ఇన్ ద కార్పొరేట్ వర్ల్డ్ బట్ ఐ గాట్ ఇట్ టు ఎన్ ఎడ్యుకేషన్. సో ప్రాబ్లీ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ యంగ్స్టర్స్ ఆర్ కమింగ్ టు ద ఎడ్యుకేషన్ సెక్టర్, దెర్ ఎన్ నెంబర్ ఆఫ్ యంగ్స్టర్స్ ఆర్ కమింగ్ టు ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఎన్ నెంబర్ ఆఫ్ యంగ్స్టర్స్ ఆర్ కమింగ్ టు ద సర్వీస్ సెక్టర్ ఆల్సో. సో ద గేట్స్ ఆర్ ఓపెన్ అండ్ ఇట్స్ లైక్ ఏ గ్లోబల్ విలేజ్ నౌ. సో ఎవ్రీ వన్ కెన్ ఆస్పైర్ టు బికమ్ ఎంటర్ప్రీనర్ ఫర్ యువర్స్. సో ఇవన్నీ ఎంటర్ప్రీనర్షిప్ కి కామర్స్ వుడ్ డెఫినెట్లీ బి ద బెస్ట్ సొల్యూషన్. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు. మీ స్టూడెంట్స్ కూడా తీసుకొని వచ్చి వాళ్ళు సాధించిన మార్క్స్ తో పాటు వారి ఫీలింగ్స్ కూడా ఈ డాస్ పైన షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. స్టడీ గైడ్ కీప్ వాచింగ్ కీ న్యూస్.